నమస్కారం అండి ప్రేక్షకులకి మీరు పెన్న పుస్తకం తీసుకోండి ఇది రెడ్డి వారి నాను బాల అంటారు చిన్న మొక్క అండి ఇది నేలమే బాగుతుంది ఒక అడుగు మ్యాక్సిమం ఒక అడుగు అడుగు పదిహేను కానీ మించి పెరగదు ఇది దీనికి ఇలా ఆకులు మొదల్లో ఇలాగ గుత్తులుగా పిందులు కింద కాయలు కింద ఉంటాయి చూసుకోండి అదేవిధంగా దీన్ని ఇలా కనుక మీరు తెంపితే పాలు వచ్చినాయి చూడండి చుక్కలు అర్థమైందండి మీరు ఎటువంటి పుండైనా సరే ఎటువంటి కట్టైనా సరే ఈ పాలు పొడిస్తే మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అండి పల్లెటూరులో ఎక్కడైనా దెబ్బ తగిలితే ఎక్కడ ఈ మొక్కలు ఉన్నాయని చూసుకుని తెగింది కానీ లేకపోతే ఏదో అయ్యింది అంటే ఇంట్లో కొట్టేవారు వాళ్ళు అలా అలరి ఎందుకు చేసే దెబ్బ ఎందుకు తగిలించుకున్నామని అందుకు వాళ్ళకి చెప్పకుండా ఏం చేసేవాళ్ళం వెంటనే వెళ్ళి అప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళడం ఇంజక్షన్లు ఆయింట్మెంట్లు ఏమీ లేవండి ఇటువంటివి వాడుకోవటం మా చిన్నతనంలో దీని దగ్గరికి వెళ్ళిపోవడం ఇంకా లావుగా బలంగా ఉంటాయి అది తెంపితే ఒకటి రెండు డ్రాపులు వచ్చాయి రెండు డ్రాపులు పొడిసి ఎంత కట్టైనా సరే ఆ కట్ లోపల పొడిసేస్తే రెండు నుంచి ఐదు నిమిషాల లోపల ఆ రక్తం కారటం అనేది ఆగిపోయేదండి ఆ రెండు దగ్గరికి పెట్టి కట్టేస్తే అతుకుపోయి కూడా ఇందులో జిగురు ఉంటుంది బాగా ఇది ఆరితే గమ్ములేక తయారవుతుంది ఇంకా ఆ తెగిన దాన్ని ఇలా విడిపోనేది వెనక్కి పట్టేసుకుంటుంది అలాగ సూచర్స్ కూడా అక్కలు లేకుండా కట్టుకడితే కనుక రోజు ఉదయం సాయంత్రం పొడిసి ఈ పాలు కట్టుగడితే ఆ దెబ్బ పూర్తిగా తగ్గిపోయేదండి అదేవిధంగా దీన్ని వాజీకరణ ఔషధం కింద వాడచ్చు మరి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ రెడ్డివారి అనుభవాలు ఏంటి వాజీకరణ ఔషధం ఏంటి అని అనుకోవచ్చు ఇది మ్యాన్ పవర్ ఇవ్వటంలో ఒక అద్భుతమైన మూలికండి ఇది దీన్ని ఏం చేయాలంటే సమూలంగా తీసుకోవాలి ఆదివారం మంచి ముహూర్తం చూసి కానీ లేకపోతే ఆశ్వేజ్ కార్తీక మాసాల్లో కానీ ఈ వేరుతోటి సహా మీరు ఈ మూలికనే సేకరించుకోండి అప్పుడే వేర్లకి ఉన్న ఇసుక కానీ మట్టి కానీ ఏమీ లేకుండా మలినాలు జాగ్రత్తగా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని దీన్ని ఎండబెట్టేసుకోండి ఎండబెట్టిన తర్వాత దీన్ని టోటల్గా పౌడర్ చేసుకోండి వేరుతోటి సహా సమూలం అంటారు దీన్ని వేరుతోటి సహా పౌడర్ కనుక చేసుకుని రోజు ఒక్క బ్యాడెత్తు అంటే ఒక గ్రాము కానీ ఒక పన్నెండు పాయింట్ రెండు ఒకటి రెండు అయితే ఒక బేడపూరం రెండు రెండు ఇప్పుడు ఏమవుతుందంటే తొలవంటే పది గ్రాముల తొలవని లెక్కేస్తున్నారు అలాగా ఒక పౌడర్ అయితే బేడ నుంచి పావల ఎత్తు అంటే గ్రాము నుంచి రెండున్నర గ్రాములు అంటే థౌజండ్ ఎంజీ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ వరకు కొద్దిగా చక్కెర నిందులో పాలతోటి కనుక తీసుకుంటే మీకు బ్రహ్మాండమైన వీర్యవీద్రి జరిగి వీర్య వృద్ధి పర ఔషధాల్లో లేహ్యాల్లో కూడా దీని యొక్క చూర్ణాన్ని కలుపుకోవచ్చు అండి మనం లేహ్యం అంటే ఏమనుకుంటామంటే అంతసేపు అశ్వగంధ లేహ్యం లేకపోతే ఇంకో లేహ్యం లేకపోతే చవనప్రాస్య లేహ్యం ఇటువంటివన్నీ జాపకం వస్తాయండి చవనప్రాస్య లేహ్యం లే అనేది అశ్విని కుమారులు చెప్పారండి అప్పట్లో వాళ్ళు చెప్పిన దగ్గర దగ్గర నలభై మూలికలో అరవై మూలికలో కలపాలి అందులో అందులో చాలా రకాలు ఇప్పుడు దొరకట్లేదండి కానీ ఆ మూలికి ఉన్న లక్షణాలు మిగిలిన మూలికలు ఏవి ఉన్నాయో వాటిల్ని డబల్ డబల్ వేసుకుని కానీ అటువంటి ఇంకొక మూలికను కానీ వాడి ఈ లేహ్యాలు చేయటం జరుగుతుంది అశ్వనీ కుమారులు చెప్పిన లేహ్యం కనుక నిజంగా చేయగలిగి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ దొరకగలిగితే ఎప్పుడైనా అటువంటి వైద్యులు ఎవరైనా ఉంటే ఆ ఒక్క లేహ్యం వల్ల మొత్తం స్త్రీ పురుషులకి పిల్లలకి పెద్దలకి ఉన్న జబ్బులు అన్నీ కూడా తగ్గిపోతాయండి అంత గొప్పది చవనప్రాశ్య లేహ్యం అనేది అటువంటి లేహ్యాలు అనేక ఉన్నాయండి ఆయుర్వేదంలో ఆ లేహ్యాల్లో కూడా మీరు ఈ యొక్క మొక్క ఈ మొక్క యొక్క సమూలాన్ని మీరు వాడుకోవచ్చు మరొక్కసారి చెప్తున్నాను ప్రేక్షకులు జాగ్రత్తగా విని రాసుకోండి దీన్ని రెడ్డి వారి నానుబాల అంటారు దీన్ని ఓకేనండి దీనికి మీరు గుర్తించడానికి ఇరిచినప్పుడు పాలు వస్తాయి ఇందులో పెద్ద నానుబాలని కూడా ఉంటుందండి ఎంత ఎత్తు అవుతుంది అది పెద్ద ఆకులు ఉంటాయి అది ఇరిచిన పాలు వస్తాయి కానీ దీన్నే వాడుకోండి దాని జోలికి వెళ్ళొద్దు ఇలా గుత్తులు గుత్తులుగా వీటికి కాయలు వస్తాయండి ఇలాగ దీనిని తీసుకోండి తీసుకుని ఆదివారం కానీ లేక మంచి ఆదివారం కానీ అంటే నక్షత్రం వచ్చిన ఆదివారం లేదు ఆశ్వేజ కార్తీక మాసాలు సాధారణంగా అక్టోబర్ నవంబర్ కానీ సెప్టెంబర్ అక్టోబర్లో కానీ వస్తూ ఉంటాయి ఒక పదిహేను రోజులు అటు ఇటు ఆ టైంలో ఇది కలెక్ట్ చేసుకోండి కలెక్ట్ చేసుకుని వేరుతోటి సహా సమూలం తీసుకోవాలి ఓకేనండి తీసుకుని దీన్ని జాగ్రత్తగా వాష్ చేసి మలినాలు ఏమీ లేకుండా వీటికి చీడపీడలు కానీ బూజు కానీ సాలె పురుగులు కానీ ఇటువంటివి ఏమీ లేకుండా చూసుకుని కడుక్కొని కట్ చేసుకుని దీన్ని ఆరబెట్టుకోండి ఎండలో ఆరబెట్టవచ్చు ఆరబెట్టి దీన్ని మెత్తని చూర్ణంగా దీన్ని చేసుకోండి చేసుకున్న తర్వాత దీనికి సమంగా మీరు ఏది పటికి బెల్లం చూర్ణం కానీ చక్కెర చూర్ణం కానీ లేకపోతే మిశ్రీ అంటారు ఆ మిశ్రీ కానీ ఏదో ఒకటి కలుపుకోండి కలుపుకొని దీన్ని లేహ్యంగా చేసుకోవచ్చు లేక పౌడర్గా కూడా వాడుకోవచ్చు పాలతోటి ఉదయం అప్పుడు తీసుకోండి పరగడుపుని తీసుకోండి మళ్ళీ ఈవినింగ్ పడుకునేటప్పుడు కూడా తీసుకోవచ్చు తీసుకుంటే ఇది పురుషులకి కామశక్తిని ప్రసాదించడంలో అద్భుతమైన మూలిక ఇది కొన్ని వందల మూలికలు ఉన్నాయి అటువంటి అందులో ఈ మూలిక కూడా ఒకటండి ఈ మొక్క మీరు పది కుండీల్లో పెంచుకున్న సరిపోతుందండి కావాల్సినంత మొలిస్తూనే ఉంటుంది అలాగా ఈ పైది ఎక్కడైతే ఈ ఆకులతో కూడుకున్నదో ఈ సుతలు తెంపుకుంటే పక్కల నుంచి రొబ్బలు వస్తాయి మళ్ళీ కొమ్మలు వస్తాయి చిన్న చిన్నవి కాళ్ళంటి దీన్ని నూరి దానిపైన వేసి కట్టుకుంటే ఆ కంతులు కూడా కరిగిపోతాయండి దీనికి అలాగే పుండు కానీ కట్స్ ఏదైనా చాకు కానీ బ్లేడ్ కానీ ఇంకోటి కానీ తెగినప్పుడు కూడా మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పింది దీని గురించి దీని యొక్క ఇలా తెంపితే పాలు వస్తాయి ఆ పాలుని ఆ కట్ట మీద అంటిస్తే దగ్గరికి నొక్కేసి కట్టుకన్నా కట్టగలిగితే సూచర్స్ కూడా అక్కలేకుండా కట్ ఆ యొక్క కట్టు అతుకుపోతుందండి దీనికి జిగురు కూడా ఉంది పాలుకి ఆరిపోయినాక జిగురులాగా అయిపోయి పట్టేసుకుంటాయి వదలో అందుకేమవుతుందంటే ఆ పుండు అతుక్కుపోతుంది అంటే అందులో యాంటీబయాటిక్ లక్షణాలు చర్మాన్ని అతికే లక్షణాలు రిజోనేట్ చేసే లక్షణాలు ఈ పాలల్లో ఉన్నాయండి యాంటీ ఆక్సిడెంట్ అనమాట దీని మిల్క్ కానీ ఈ ఈ మొక్క కానీ లక్షణాలు అందుకనే ఇది ఇన్ఫ్లమేటరీ వాపుని తగ్గిస్తుందండి లేకపోతే ఎక్కడైతే శరీరం మీద కొవ్వు గడ్డలు అంటాం మనం ఆ కొవ్వుగడ్డలను కూడా ఇది నూరి కట్టుకట్టుకుంటే ఆ కొవ్వు గడ్డలు కూడా కరిగిపోతాయండి ఇంత చిన్న మొక్కలు ఇన్ని లక్షణాలు అని అనుకోవద్దు దీన్ని జాగ్రత్తగా రాసుకుని మీరు రెడ్డి వారు గురించి ఏ విధంగా వాడుకోవాలి ఏంటనేది తెలుసుకోండి ఇది పిల్లలకైతే అనాడోస్ అండి అంటే సిక్స్ హండ్రెడ్ ఎంజీ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ అదే పెద్దలకైతే ఒక ట్వల్వ్ హండ్రెడ్ ఎంజీ అంటే ఒక గ్రాము నుంచి గ్రామున్నర చక్కెర కలిపింది అయితే ఒక గ్రామ పిల్లలకి రెండు గ్రాములు పెద్దలకి వాడుకోండి వాడుకుంటే ఇది మంచి బలాన్ని ఇస్తుంది శరీరానికి అదేవిధంగా ఈ మ్యాన్ పవర్ పెరుగుతుంది కాబట్టి బలం వస్తుంది కదా అది పిల్లలకి ఇవ్వచ్చు అని కొంతమందికి సందేహం ఉండొచ్చు పిల్లలకు కూడా ఇచ్చుకోండి ఏమీ పర్వాలేదు పిల్లలకు కూడా చాలా బలమైన ఔషధంగా ఇది ఉపయోగపడుతుందండి ఓకేనండి నమస్కారం